శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మనం శాకాహారం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టను తెలియజేయడానికి ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్. వీరు ఎంఎస్సి బాటనీ చేశారు, రిటైర్డ్ ప్రిన్సిపల్గా ఉన్నారు, సేవలు అందించారు. ప్రస్తుతం పిరమిడ్ ధ్యాన కేంద్రాల ద్వారా, శాకాహార ర్యాలీల ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తున్న వీరి ద్వారా సైంటిఫిక్గా శాకాహారం యొక్క ఉపయోగం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ముందుగా పత్రి సార్ మెడిటేషన్ ఛానల్కి అభివందనలు. ఆ తర్వాత ఎంతమంది అయితే ఎవరైతే ఇందులో కూడా వర్క్ చేస్తున్న వారందరికీ ధ్యానాభివందనాలు తెలుస్తూ స్టార్ట్ చేద్దాం సార్. శాకాహారం అసలు ఎందుకు తినాలి సార్? ప్రతి వ్యక్తి సార్ ఈ యొక్క నేలపైన, ఈ యొక్క భూమిపైన జీవితం తప్పక ఆహారం తీసుకోవాలి. ఆహారం అదేదో సాత్వికంగా ఉంటే చాలా బాగుంటుంది. ఆహారాలు ఎందుకు కూడా రకరకాలు ఉన్నప్పటికైనా సాత్వికాహారమే చాలా శ్రేయస్కరమైనటువంటిది. ఇంకా ప్రధానంగా అసలు మానవుని యొక్క ప్రవృత్తే వాస్తవానికి శాకాహారానికి అనువైనటువంటిది. కాకపోతే ఏమంటున్నాము, శాకాహారము వాస్తవానికి ఏంటంటే బ్రాంచెస్, అటు ఒక మొక్కు ఉంటే మొక్కకి ఏమవుతాయి అని కొమ్మలు ఉంటాయి, రెమ్మలు ఉంటాయి. వాస్తవం దేర్ కాల్డ్ ఇస్ ది బ్రాంచెస్. ఒక మొక్కు ఉన్నప్పుడు దానికి కొమ్మలు ఉంటాయి, వాటిని కొమ్మలు లేకపోతే రెమ్మలు లేక బ్రాంచెస్ అంటారు. అలాంటి వాటిని మనం ఏం చేస్తున్నాం, వాటికి ఏమవుతాయి, ఆకులు కాస్తాయి, తర్వాత పుష్పాలు ఉంటాయి, తర్వాత పిందెలు ఉంటాయి, కాయలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, వాటి కూడా గింజలు ఉంటాయి. అలాంటి వాటి మీద తీసుకుంటే అందుకే దాని పేరు శాకాహారం అని చెప్పన్నారు. కింద వేలైనప్పటికైనా పైన మొక్క అయినప్పటికైనా తప్పక కింద మళ్ళీ భాగాలు ఉండి ఉంటాయి, వాటిని మనప్పుడు కొమ్మలు లేక బ్రాంచెస్. కాబట్టి మన అటువంటి శాఖలని మనం ఏం చేసినట్టు మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఇది శాఖల యొక్క విషయం అన్నట్టు. శాఖలను తీసుకుంటున్నాం కాబట్టి శాకాహారి అలాంటి వాటి ఏది ఆహారంగా తీసుకుంటే వాటి ఆహారి అని చెప్పనబడతాడు. ఇక్కడ ముఖ్యంగా ఈ బ్రాంచెస్ శాఖలు కాబట్టి వాటిని శాకాహారి అని చెప్పన్నారు. దీనివల్ల లాభాలు ఏంటి అండి? ఇంకండి, వాస్తవానికి కాస్త కొద్దిగా పూర్వం కాస్త వెళ్ళేట్టుకుంటే వాస్తవానికి దీన్ని ఏమంటారంటే స్టార్టింగ్లో పట లాటిన్ భాషలో పట్టి దీన్ని ఏమంటారంటే దీన్ని బోస్క్ అంటారు. బోస్క్ బోస్క్ అంటే ఏంటిది? జంతువులు. బోస్కిన్ అంటే ఏంటిది? జంతువులు మేసేది లేక పశువులు మేసేది. పశువులు ఏం వేస్తాయండి? బోటేన్. అది ఏమైందంటే బోటనీ. ఏం చేస్తాయి జంతువులు? ఏం వేస్తాయి? మొక్కలను మేస్తాయి. గడ్డి నుంచి పెద్ద చెట్టు వరకు అన్ని ఏంటంటే జనరల్గా ఈ యొక్క బాటనీ లోపల లేక వృక్షశాస్త్రం లోపలవంటి మొక్కలు అంటారు. కాబట్టి అట్ట బోస్, బోస్కిన్, బోటేన్, బాటనీ దాని పేరే వృక్షశాస్త్రం అని చెప్పంటారు. కాబట్టి ప్రతి సజీవికి ముఖ్యంగా ప్రధానంగా మానవునికి ఈ యొక్క శాకాహారమే చాలా శ్రేయస్కరమైనటువంటిది. మొక్కలు లేనిది మానవుడికి జీవితం లేదు అంటారు. ఎస్. ఎట్లా అంటే చూడండి, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కాబట్టి దానికి అవగాహన చేసుకుంటలేరు. ఉదయం లేస్తే మానవుడు ఏం చేస్తాడు? జనం ఎవరైనా పల్లెటూరు అయినా సిటీ అయినా నగరమైనా ఏదైనా తప్పక టీ తాగుతారు, లేకపోతే కాఫీ తాగుతారు. లేదు సార్ నేను పాలు తాగుతాను సార్. సరే కొందరు ఏం తీసుకోకపోవచ్చు. మీరు పాలు తాగినా కాఫీ తాగినా టీ తాగినా ఒక్కసారి కాస్త గమనించండి, ఆ టీ లోపల ఏం చేస్తారండి? ఏమి చేస్తారండి? నీళ్ళు వేడి చేస్తారు, దాని పాటు ఛాయ్ పత్త వేస్తారు. ఛాయ్ పత్త అంటున్నారు, పత్త అంటే ఆకు అంటే టీ పౌడరు. తర్వాత దాన్ని ఏమేస్తారు? చక్కెర వేస్తారు. ఆ చక్కెర ఏంటిదండి? షుగర్ కేన్, చక్కెర గడ. పాలు పోస్తారు. ఏం పాలండి? బర్రయా, గొర్రయా, ఆవుయా? అవేం తింటాయండి? అవి కూడా గడ్డే తింటవి. గడ్డి తింటేనే పాలిస్తాయి. అంటే నువ్వు టీ తాగుతున్నావంటే ఇన్నిటి యొక్క విషయం దాని లోపల ఉండి ఉన్నది. కానీ మనుషులు అసలే గ్రహించలే అసలుగా దీన్ని. ఏదో చదువుతాను అంతే తప్ప ఆహా ఇట్లా నుంచి అసలుకి వాళ్ళు అనుకోరు. ప్లస్ మరొకటి, మధ్యాహ్నం ఏం తర్వాత ఏం చేస్తారు? బ్రేక్ఫాస్ట్ చేయాలండి, అల్పాహారం తీసుకోవాలండి. ఏం అల్పాహారం అయ్యా? నేను ఇవాళ పూరి తిన్నా సార్. పూరా? ఏం పిండి అయ్యా? గోధుమ పిండా లేకపోతే బియ్యం పిండా? ఇడ్లీలు ఏంటిది? నూకల? మీరు ఏదన్నా తీసుకోండి, వాట్ ఎవర్. అది తప్పక మళ్ళీ మొక్కలది. దాన్ని ఏం వేసుకుంటారండి? చట్నీ వేసుకుంటారు. ఏం చట్నీ అండి అది? పుట్టాల చెట్టా, పల్లీల చెట్నా, నువ్వులదా? ఏంది అది కూడా మళ్ళీ మొక్కల యొక్క గింజలే. కాబట్టి ఇట్లా మీరు టిఫిన్ చేస్తారండి తప్పక మళ్ళీ మొక్కల యొక్క రూపమే. తర్వాత మధ్యాహ్నం ఏం చేస్తారు? భోజనం చేస్తారు. ఏం భోజనం అండి? జొన్నల, సిరిధాన్యాల, లేకపోతే బియ్యమా, వడ్లదా? కాబట్టి ఆ ఫుడ్ ఉట్టిగా తింటావా? తప్పక దాంట్లో శాకం వేసుకుంటావు. ఇప్పుడు భోజనం చేసాం, ఏం వేసుకున్నామండి? వంకాయ వేసుకున్నాం, చట్నీ వేసుకున్నాం, సాంబార్ వేసుకున్నాం. సాంబార్ అంటే ఏంటిది? మళ్ళీ చింతపండు పులుసు, దాని పట్ల సొరకాయలు, వంకాయ ముక్కలు వేసారు. మీరు ఏదైనా తీసుకోండి వాటర్. ఇంకేమంటారు కొంతమంది, ఇవాళ మా ఇంట్లో ఏం కర్రీ లేదండి సార్, ఇలా వట్టి చట్నీ సార్. ఏం చట్నీ అయ్యా? చింతకాయ, మామిడికాయ,
లేకపోతే టమాటా ఏదైనా వాట్ ఎవర్ మీరు ఏం తీసుకున్నప్పటికైనా కంపల్సరీ చట్నీ లోపల అదైన వల్ల మొక్కలే లేదు సార్ ఇవాళ మా ఇంట్లో బట్టి ఎల్లిపాయ మిర్చి సార్ ఎల్లిపాయ మిర్చి సార్ నువ్వే చెప్తాను ఎల్లిపాయలు అంటాను వాస్తవం తినకూడదు ఈ లైన్ లోపల పిఎస్ఎస్ఎం లోపల అది త్యాజ్యం అయినప్పటికైనా ఎల్లిపాయ మిర్చి అంటున్నా ఒకటి ఎల్లిపాయలంటే మళ్ళీ మొక్కేది తర్వాత మిర్చి ఏంటంటే మళ్ళా మిరపకాయలు మిరప చెట్టు మళ్ళీ దాన్ని ఏం పోస్తావు ఇంత నూనె పోసుకుంటావు ఏం నూనెది పల్లిదో లేకపోతే నువ్వులదో లేకపోతే ఏదో మొత్తానికో నూనె వాడతావు ఇట్లా మీరు ఏం తీసుకున్నప్పటికైనా ఆహారం లేనిది సరే ఆ ద్రావకం లేనిది తర్వాత అల్పాహారం లేనిది మానవుడు జీవించగలడు కాబట్టి ఇది ప్రతినిత్యము తెలిసినా తెలుగున్నా ప్రతి వ్యక్తికి తప్ప ఇది ఉపయోగమవుతుంది అంటే నిత్య జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు మొక్కలతోనే మనం జీవిస్తున్నాము అవి లేని ఎట్టి పరిస్థితి మనం ఉండము జీవించలేము మీరు ఇందాక వెల్లుల్లి గురించి చెప్పారు సార్ అసలు వెల్లుల్లి తినొద్దు అంటారు ఎందుకు సార్ కారణం ఏంటిదంటే సార్ ఇప్పుడు వెల్లుల్లి కానివ్వండి తర్వాత పుట్టకొక్కలు వాటిని మష్రూమ్స్ అంటారు ప్లస్ మరొకటి కూడా క్యాబేజ్ స్పెషల్లీ పూల్గోబీ ఇవి ఎందుకు తినకూడదంటే వాస్తవానికి ఎందుకంటే చూడండి ప్రతి ఒక్క బాడీ కూడా ప్రతి ఒక్క శరీరం కూడా మూడు కారణ చేత ఉండి ఉంటుంది ఒకటి తమస్సు రెండు రజస్సు మూడు సాత్వికం ఆ తర్వాత శుద్ధ సాత్వికం అయితే ఇవి తింటే ఏమైంది వెళ్ళిపోయితే నిన్ను రావాలని అని చెప్పి చాలామంది అంటున్నారు మొత్తాన్ని వేడి పుట్టిస్తుంది తర్వాత కొన్ని నొప్పులు తగ్గిస్తుందని చెప్పి అంటుంటారు వాస్తవమే కానీ మరి మన పిఎస్ఎస్ఎం రైన్ లోపల ధ్యానంలో కాబట్టి ఎవరైతే దాన్ని తింటారో వాడతారో అది ఎప్పుడు కామాన్ని ఉదింపజేస్తుంది అది కామగుణాన్ని ఉదయించుకోవడం అందుకే దానిపై రజోగుణం అంటారు కాబట్టి దాన్ని అందుకే తినకూడదు అని చెప్పి తప్ప ఇంకేది లేదు ఎందుకంటే దానివల్ల ఆ శక్తి సన్నగిలుతుంది కూర్చొనిపోదు కాబట్టి అందుకే ఆ వెల్లుల్లి తినకూడదు అని చెప్పి అంటూ ఉంటారు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళు తినకూడదు వెల్లుల్లి లేని శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటే సాధన ఎక్కువ చేయొచ్చు ఎక్కువ చేయవచ్చు దానివల్ల మేలు కలుగుద్ది శరీరానికి ప్లస్ కూర్చోగలుగుతారు అది తింటే మాత్రం కూర్చోలేరు వీళ్ళంతా వాళ్ళు వెరీ నైస్ సార్ మరి ఈ శాకాహారం వల్ల లాభాలు ఏంటివి అసలు మనకి ఎలాంటి లాభాలు వస్తాయి అంటారు ఒక మాట సార్ ఇంతమంది వచ్చింది కాబట్టి ఎలాంటి పదార్థం తీసుకుంటే అలాంటి గుణము అలాంటి థాట్ అలాంటి యొక్క చూపు అలాంటి యొక్క వాటిని డీడ్స్ కృత్యాలు వస్తాయి కాబట్టి నువ్వు తినేటువంటి మెయిన్ యొక్క పదార్థం వల్ల నీ యొక్క ఆలోచనలు నీ యొక్క భావనలు నీ యొక్క చూపు నీ యొక్క చేష్టలు ఆధారపడి ఉంటాయి ప్రతిసారి నొక్కని చెప్తాడు ఈట్ రైట్ ఫుడ్ కాబట్టి వాటి వల్ల తప్పకుండా లాభం కలుగుతుంది ఎందుకంటే ఎలాంటి తిండి తింటే అలాంటి చూపు వస్తుంది ఎలాంటి తిండి తింటే అలాంటి ఆలోచనలు అలాంటి భావనలు అలాంటి పనులు చేయబుద్ది అయింది అదే సాత్వికారం తీసుకుంటే సాత్విక లక్షణాలు మంచి పనులు మంచి విషయాలు చేస్తూ ఉంటారు ఉంటాయి అలాంటి వాళ్ళని మంచివాళ్ళు అని చెప్పని అలాంటి వాళ్ళని మంచివాళ్ళు కాదు అని చెప్పనేటువంటి మాట వస్తూ ఉంటుంది సమాజంలో ఓ వెరీ నైస్ సార్ అంటే మన ఆహారాన్ని బట్టి ఆలోచనలు కాబట్టి మనం సరి అయిన ఆలోచనలతో సరి అయిన భావాలతో సరి అయిన పనులతో మనం ఉండాలనుకుంటే ఈ సరి అయిన ఆహారమైన శాకాహారమే తినాలి అంటారు శ్రేష్టమైనది వెరీ నైస్ సార్ వెరీ నైస్ మానవుని అభిమానాన్ని కాపాడే మొక్కలు కూడా ఉంటాయా సార్ ఉంటాయి సార్ కాకపోతే మానవులు తెలుసుకుని దాన్ని గ్రహించలేరు కాకపోతే ఇప్పుడు అండి టర్లిన్ నైలాన్ పాలిస్ రకరకాలు వచ్చినాయి కానీ ప్రధానంగా ఫస్ట్ ఉన్న మొక్క ఏంటంటే పత్తి కాటన్ ఎస్ ఎందుకంటే ప్రతి స్త్రీకైనా పురుషుని తప్ప కాబట్టి ఆచారానికి మొత్తాన్ని కప్పుకుంటారు కాబట్టి కట్టుకుంటారు కాబట్టి అది అభిమానాన్ని కాపాడేటువంటి మొక్క ఆ మొక్కతో ఏమొస్తుంది పత్తి వస్తుంది పత్తి నుంచి ఏమొస్తుంది దూధ వస్తుంది దూధ నుంచి ఏమొస్తుంది దారాలు వస్తాయి దారాలతో ఏం చేస్తారు పోగులు చేస్తారు పోగులతో ఏమవుతుంది వస్త్రం ఇస్తారు అలాంటి మొక్కని ఏంటారు వాటిని ఖద్దరు బట్టలు వాటిని తెల్ల బట్టలు వాటిని ఎల్లప్పటికీ శ్రేయస్కరంగా వాడుకోవాలి ఎండాకాలం వాడుకుంటే చల్లగా ఉంటుంది ఈ యొక్క శీతకాలం వేసుకుంటే వెచ్చగా ఉంటుంది కాబట్టి అవి ప్రథమ మొక్కలు అవి అవి ప్రథమ బట్టలు అవి కాబట్టి మానవుడు ఆధ్యాత్మిక నాగరికతలో మొత్తం దాన్ని మర్చిపోయాడు కాబట్టి అది శ్రేష్టమైనటువంటిది అభిమానాన్ని కాపాడే మొక్క పత్తి కాటన్ మీరు శాకార ర్యాలీలు ఇవన్నీ పాల్గొన్నారు సార్ సార్ పాల్గొనండి 2010 లోపల కాకపోతే మీరు కూడా వచ్చినట్టున్నారు అప్పుడు సికింద్రాబాద్ వరకు మొత్తానికి శాకార ర్యాలీకి వచ్చి ఉంటుంది తర్వాత 2012 అప్పుడు పత్రి గారు మౌనంగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ లోపల మాధవి గారు ప్లస్ కొంతమంది కలిసి కూడా శాకార్యం చేయడం జరిగింది పోతే వరంగల్ లోపల చాలా జరుగుతున్నాయి చేస్తున్నాం ఇప్పుడు మీ పిరమిడ్ ఏరియాలో శాకార ర్యాలీలు చేస్తున్నారు కదా దానివల్ల ఇంపాక్ట్ ఎలా ఉందండి జనాల్లో స్పందన ఎలా ఉంది ఓహో శాకాహారమే తినల్లా ఎన్వి తినకూడదా తింటే ఇట్లా బాగుంటుందా అనేటువంటి విషయాలు అరే అంటే విషయాలు మనకు ఎవరు చెప్పలేదు కదా ఇవి ఇలా అని చెప్పని కాబట్టి అదొక హింస కాబట్టి అనేటువంటి విషయాలు వాళ్ళు చాలా గ్రహించి మేము కూడా స్టాప్ చేస్తాము మేము కూడా తినకుంటూ ఉంటాము మేము కూడా ధ్యానం చేస్తాము కొంతమంది ప్రేమలు వచ్చినప్పుడు కూడా ఏముందండి వట్టి కూర్చుండే కదా
చాలా సంతోషం. అదేది నీ ఇంటికానే కూర్చో, ఇక్కడ కావాల్సిన పని లేదు. కాకపోతే నీకు ఆకర్షణ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదేదో మీ ఇంటి అంటే హై కూర్చోండి. ధ్యానం అంటే ఏదో కదా, జస్ట్ గమన కూర్చోండి, అంతే. శ్వాసను గమనించండి, శ్వాస లేకపోతే మానవుడు పోయినట్టే. దాని ఊపిరి అన్న, శ్వాస అన్న, ప్రాణం అన్న, లైఫ్ అన్న పర్యాయ పదాలు కాబట్టి. కాకపోతే ఒక్క నిమిషం సేపు మీరు నోరుండి ముక్కు మూసుకోండి, మీరే గ్రహించండి ఎట్టుంటుందో. మీరు ధ్యానం అంటున్నారు కదా, శాకాహారానికి ధ్యానానికి ఏంటండి లింక్? ఇంత మనం కదండి, జైసన్ను వైసామన్. మనం ఎలాంటి పదార్థం తింటే మన ఎందు అలాంటి విషయాలు వస్తూ ఉంటాయి, ఉత్పన్నమవుతూ ఉంటాయి, ప్రశాంతంగా ఉండగలుగుతాము. అదే ఇప్పుడు రకరకాల యొక్క దాన్నే సరే ఆ భోజనం అంటారు కాబట్టి అది సాత్వికంగా ఉంచలేదు. శరీరాన్ని ఉన్నటువంటి ఆ యొక్క మనస్సును అసలుకే శుద్ధంగా ఉంచలేదు. కాబట్టి ఈ యొక్క సాత్వికం వల్ల మొత్తానికి మనస్సు, ఇంద్రియాల అంగాలైన మొత్తాన్ని చాలా ప్రశాంతంగా ఉండి పని చేయగలుగుతాయి శాంతంగా. అందుకే మీరు ఎంఎస్సి బాటనీ ద్వారా ప్లాంట్స్ యొక్క ఉపయోగాలు బాగా తెలిసిన వాళ్ళు కదా. ఎస్, అసలు ఆ ప్లాంట్లో ఉన్న ఏ సైంటిఫిక్ విధానం మన శరీరానికి బాగా ఉపయోగం అంటారు, అందులో ఉన్న సైన్స్ ఏంటి? అయితే సార్, వాస్తవానికి ప్రతి మొక్క అన్నప్పుడు మొక్కలో ఒకటి అన్ని భాగాలు వాడబడతాయి. అది వేర్లు కావచ్చు, కాండము కావచ్చు, కొమ్మలు కావచ్చు, పుష్పాలు కావచ్చు, మొగ్గలు కావచ్చు, కాయలు కావచ్చు, ఫలాలు కావచ్చు, వాటి ఉండేటువంటి గింజలు కావచ్చు, ప్రతి భాగం ఉపయోగమైనటువంటివి. కాబట్టి దాన్ని గ్రహించలేరు, కాస్త లైన్ ఉంటే గ్రహించవచ్చు. ఇప్పుడు జనరల్గా లవంగాలు తింటారు, లవంగం ఏంటిది? అదొక పువ్వు మొగ్గది. ఏదైతే బుడిపెలా ఉంటుందో లోపల, అవన్నీ కూడా కేసరాళ్ళవి, స్త్రీ పురుష భాగాలు. ఇట్లా ఒక్కొక్కది ఎందు ఉండి ఉన్నవి, మానవుల ఎందు ఉన్నట్టే మొత్తానికి మొక్కల ఎందు కూడా స్త్రీ పురుష ఉండి ఉన్నవి, వాటి ఎందు కూడా న్యూట్రల్ కూడా ఉండి ఉన్నవి, వాటి ఎందుకు కేవలం కొన్ని మగ ఉన్నాయి, వాటి ఎందుకు కేవలం కొన్ని ఆడ కూడా ఉండి ఉన్నవి. కాబట్టి అలాంటి వాటిని వాడుకోవడం వల్ల చాలా శ్రేయస్కరము. ప్లస్ రెండవదండి, ఆ యొక్క మొక్కల్లో బట కార్బోహైడ్రేట్స్ అని, పిండి పదార్థాలని, తర్వాత ఫ్యాట్స్ అని, ఆ తర్వాత ప్రోటీన్స్ అని రకరకాల విషయాలు, ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు, వాటి ఎందు ఆ యొక్క మిళితమై ఉండి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని తీసుకుంటే మన శరీరం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎనిమల్ ప్రోటీన్ కూడా బాడీకి అవసరం అంటారు కదా. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ ప్లాంట్లో ప్రోటీన్ ఉందిగా, అంటే ప్లాంట్ ప్రోటీన్ ద్వారా మనకు అందుతుందా, ఎనిమల్ ప్రోటీన్ కంపల్సరీ కావాలంటారా? మీరు సైన్స్ చదివిన వ్యక్తి. ఎస్ సార్, కాకపోతే అండి మానవుడు మహా తెలికలవాడు, మనిషి మహా ద్రోహ విషయంగా ఎట్లంటే అది తింటేనే బలం వస్తుంది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే తింటేనే బలం అని చెప్పని, వారు చెప్పిన చెప్పని ఏం చేస్తాడు, ఆ ఫ్యాట్స్ అదే ఇప్పుడు తినే వాటిలో లేవండి. హాయిగా ఇప్పుడు కొబ్బరి, తర్వాత నువ్వులు, తర్వాత పల్లి గింజలు, వీటి అందు కూడా ఫ్యాట్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని గ్రహించలేక వాటిని తినలేక ఆ మాంసాన్ని, ఇంకొకటి అండి మనం కాస్త ఆలోచిస్తే పోనీ ఆ వట్టి మాంసాన్ని తీసుకుంటారండి, తింటే ఏమవుతుందండి? అదేదో సచ్చిందని తింటే ఉంది చంపద్దు అనుకుంటే అట్లదండి, ప్రాణం ఉన్నది అని ఇతర వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి దాని ఎందు ఉన్నప్పటికైనా ఈ యొక్క పదార్థాలు దీనంతా ఉత్సవం ఏదైతే కావు, అవి చాలా శ్రేష్టమైనటువంటి మొక్కలు ఒకటి. ఇంకా అండి ఈ రకరకాల పదార్థాలు వాడు జనరల్ ఏం చేస్తారు, సరే శుక్రవారం, సోమవారం, మంగళవారం ఇవన్నిట్లో కూడా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ వీలుగా ఏం చేస్తారు, వాళ్ళు ఉపవాసాలు లేకపోతే మొత్తానికి ఏదో గుడికి వెళ్ళదు, మొత్తానికి ఆ రాతికి ఏదో పూజ చేస్తూ ఉంటారు, ఏదో దేవుని గుడి వేసి నుంచి పంటూ ఉంటారు. మరి అలాంటి వాటి ఎందు హాయిగా ఈ మానవుడు దానికి వెళితే ఉన్నదండి, ఈ యొక్క మాంసాన్ని, ఈ రక్తాన్ని వెళితే ఉన్నదండి, ఇంకేమైనా వెళితే ఉన్నదండి? కేవలం పనులు ఎందుకు పెట్టాలి, పరహలు ఎందుకు పెట్టాలి, వేరే ఎందుకు పెట్టాలి ధాన్యాలు? అది పెడితే తప్పే ఉన్నది. వాడు ఎంత దుర్మార్గుడైనా గది పెడతారే కన్నా అది జంతు పదార్థం అని చెప్పి అంటూ ఉంటారు. గుళ్ళు గోపురాలకు వెళ్ళినప్పుడు పండ్లు ఫలాలు పెడతాం, పండ్లు ఫలాలు తప్ప ఇవి పెట్టారే, ఎందుకు పెట్టకూడదు, వాళ్ళు తిన్నవాళ్లే కదా. హీ సాయింగ్ దట్ సెన్స్, ఇది పెట్టకూడదు, ఇంగితం వారికి ఉండి ఉన్నది మానవులకు కనిపెట్టారు. అంటే నోటి రుచిని వదులుకోలేక మాత్రమే తీసుకుంటున్నారు అంటారా? ఎంతేనండి, ఎట్లంటే మొత్తానికి మా బంధువులు వచ్చినని, ఆదివారం అని, రకరకాల దగ్గర వాళ్ళు వచ్చిన చెప్పని, ఇది ఒకటి తిన అలవాటు పడి చేసుకున్న తప్ప వాస్తవానికి సహజమైనటువంటి యొక్క భోజనం కాదు, సహజమైన పదార్థం కాదు, ఇది అసహజమైనటువంటిది. సహజమైనటువంటిది కేవలం మొక్కలు మాత్రమే. సార్, అసలు శాకాహారం వల్ల అందులోనే ఫ్యాట్స్ ప్రోటీన్స్ ఉన్నాయన్నారు కదా, ఇంకేమి లాభాలు ఉంటాయంటారు అవి తినడం వల్ల? అన్ని రకాల రకరకాల ఏవైతే శరీరానికి చాలా మేలు చేస్తే అటువంటి రకరకాల పదార్థాలని కూడా మొత్తానికి మొక్కల భాగాల నుంచి ఉండి ఉన్నవి, అది వేర్లైనా కాండమైనా గింజలైనా వేరే వాటి నుంచి ఉండి ఉన్నవి. వాటి వల్ల అలాంటి పదార్థాలను మనం భుజించేట్టుకుంటే చాలా తొందరగా మనకు కడుపు నిండవుతుంది. ప్లస్ రెండవ దానివల్ల మన యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆ యొక్క మనసు వల్ల చేసే పనులు కూడా చాలా సామరస్యంగా, ప్లస్ ఆ దైనిక కార్యక్రమాలు చాలా బాగా ఉండగలుగుతాయి. ఎందుకంటే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కటి ఆహారం వల్లనే సంభవిస్తాయి, అదొకటి. ప్లస్ శాకాహారాలు చేసినప్పుడు చాలామంది అడిగారు, సార్ మీరు నిజంగా మీరు శాకాహారా సార్? మీరు ఇమ్మడిచ్చే వాళ్ళని కూడా మీరు ర్యాలీ చేసిన సార్ ఇప్పుడు వీళ్ళంతా శాకాహారులేనా?
సాగరులయ్యే ఆ విషయంగా చేస్తున్నారు, మిమ్మల్ని తినదని చెప్పి అంటున్నారు. వాళ్ళు కనుక తినకుండా చెప్తే వాళ్ళది పద్ధతి కాదు, అట్లా చెప్పారు. అలాంటి పర్సన్స్ రానే రాలని పద్ధతి కాదు అని చెప్పంటే అట్టన్నా సార్. సో మీరు బాగా మంచి పాయింట్ తీశారు. మీరు చిన్నప్పటి నుంచి శాకాహారి కాబట్టి మీరు శాకాహారం గురించి చెప్తున్నారండి. మరి శాకాహారం కాని వాళ్ళు చాలామందిని ఎదుర్కొని ఉంటారు కదా మీ 78 సంవత్సరాల్లో. వాళ్ళతో మీరు ఎలాంటి ఎదుర్కొన్నారు, వాళ్ళకి ఎలా మీరు నచ్చజెప్పగలిగారు? ఎస్ అండి, చెప్పాను సార్ మీరు కేవలం ఇదే తింటున్నారు, అది ఎందుకు వద్దంటున్నారని చెప్పని ప్రశ్నించారు. అది ఒకటి జీవహింస. నీవు చాలా లిబర్టీ గలవాడివి, జంతువులు అంటే లిబర్టీ ఉండి ఉన్నది. కాకపోతే మేకలు ఏం చేస్తున్నాయి, అవి కొండలు ఎక్కుతాయి, హై ఆకులు తింటున్నాయి ఫ్రీగా స్వేచ్ఛగా. కానీ వాటిని మాడోడు ఏం చేస్తున్నాడు, వాటిని తిని మంచాలం అనుకుంటాడు. అంటే ఈజ్ గోయింగ్ టు డిస్పెన్సరీ, దాహంలో పోతాడు. అవి హాయిగా కొండలకి అవి ఆకులు తింటాడు, నువ్వేం చేస్తున్నాయి వాటిని తిని నువ్వు రోగాల పాలవుతున్నావు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. కాబట్టి అది పద్ధతి కాదు. ప్లస్ ఇంకానండి, రకరకాల విషయాలు వస్తున్నప్పటికైనా కూడా అయితే ఏమవుతుంది, ఆ యొక్క పదార్థ యొక్క సేవనం వల్ల నీ యొక్క శరీరము, నీ యొక్క మనస్సు, నీ యొక్క భావాలు, నువ్వు చేసులు అనేసరికి బాగుండవు. ఇది సాత్వికారం తీసుకునేటుకుంటే ఇది చాలా బాగా ఉండే ఉంటుంది. ప్లస్ రెండవది, వాళ్ళు ఎంత ఉన్నప్పటికైనా కేవలం ఏదో ఒకప్పుడు వాస్తవానికి కాస్త సనాతనం తీసుకుంటే ఇప్పుడు కేవలం శాకాహారం మాత్రమే ఉండేటువంటిది. అనే పెళ్లి పెండడం మొత్తానికి పప్పు చేరనేటువంటి వాళ్ళు ఇప్పుడు కాస్త మోడర్న్గా మొత్తానికి దీనికి మారిన తప్ప, సరే ఇప్పుడు మన ఇళ్ళైనప్పుడు చాలామంది కూడా వాళ్ళు మారుతున్నారు శాకాహారానికి, ధ్యానానికి. అది సరైనటువంటి భోజనం అయితే కాదు అని అట్లా ఎన్నో విషయాలు వాళ్ళు చేసినప్పటికీ నేను చెప్పేటువంటి వాడిని. చూడండి, ఒక జీవుని హింసించకూడదు. ప్లస్ మోరవర్, ఎవరైతే జంతువులను పెంచిండో, ఎవడైతే ఆ జంతువును అమ్మిండో, ఎవడైతే ఆ జంతువును బతకచ్చిండో, ఎవడైతే జంతువును దాన్ని హతమార్చిండో, ఎవడైతే పదార్థం బతకచ్చిండో, ఎవరైతే వండిండో, ఎవరైతే తిన్నారో, ఎవడైతే చూసిండో, వీళ్ళంతా పాపులే. దీస్ ఆల్ ఆర్ ది సిన్నర్స్, వీళ్ళంతా దుర్మార్గులే. వీళ్ళు తప్పగా ఆ యొక్క ఫలితాన్ని పంచుకోవాలి. చాలామంది అంటూ ఉంటారు, సార్ మేము చేస్తానో సరే వాడు ఎవడో అంతమే బతకసుకుంటాను. ఓకే, నీలాంటి 10 మంది తినేటి వాళ్ళు ఉంటే పోతేనే వాడో పనిచేస్తాడు. మీరు 10 మంది మీరు తినకండి, ఆటోమేటిక్గా డెఫినెటివ్ విల్ కోజ్ హీ షాప్. మీరు కనుక పోతే అతను పనిచేస్తాడు, మీరు పోకపోతే అతను షాప్ స్టాప్ చేస్తాడు. కాకపోతే మీరు దాన్ని బలవంతంగా, ఎందుకంటే మనిషి సాధించనిది ఏమి లేదు కాబట్టి తెలుసుకోవాలి, అనుకోవాలి. అనుకుంటే నువ్వు ప్రయత్నం చేసే తప్పక దాన్ని స్టాప్ చేస్తావు. శాకాహారమే చాలా బాగుంటుంది. ఈ జరిగేటువంటి రకరకాల అనర్థాల కండి వాస్తవానికి ఒక అహింసే చాలా. అది ఎందుకంటే అహింస గురించి ఒకప్పుడు గాంధీ మహాత్ముడు చెప్పాడు, దీన్ని చాలా గట్టిగా చాలా ప్రబలంగా సుభాష్ పత్రి గారు చెప్పారు. వారికి చాలా చాలా అభినందనలు. ఎందుకంటే ఏమి లేకున్నా ప్రజలను మొత్తాన్ని శాకాహార మత అని చెప్పి దానికి తను చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. శాకాహార జగత్ అన్నాడు, ఆ తర్వాత ధ్యాన జగత్తు అన్నాడు, తర్వాత పిరమిడ్ జగత్ అన్నాడు. సరే, తన కోరికలు అవి పూర్తయినాయి. ప్లస్ రెండవది, మరి ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలా శ్రేయస్కరం కాబట్టి, దీనివల్ల శరీరం తర్వాత మనస్సు ఎంత చాలా బాగుంటుంది కాబట్టి. ఎందుకంటే శరీరం బాగుంటేనే మనస్సు బాగుంటుంది, మనస్సు బాగుంటేనే బుద్ధి బాగుంటుంది, బుద్ధి బాగుంటేనే ఆత్మ బాగుంటుంది, ఆత్మ ఉంటేనే విశ్వాత్మ చాలా బాగుండేటువంటి విషయాలు ఉంటాయి. దానికి ఒకటి లింక్స్ అనేటివి. కాబట్టి ఫుడ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, ఆహారము చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి అందుకే శుద్ధ సాత్వికారం మాత్రమే తీసుకోవాలని చెప్పి అనుకుంటారు. అట్లా వాళ్ళు ఎన్ని చేసినప్పటికైనా అది పద్ధతి కాదు, తినకండి. సరే, కాకపోతే మీరు విషయాలు కాస్త ఆలోచించండి. నేను అన్నాను కదా, మీరు తినవన్నారు, నేను వద్దన్నాను, నేను తినను. మీరే కాస్త మీకు ఆలోచించుకోండి, ఈ పదార్థం తినన్నా వద్దా, మీకు ఎక్కువ సమాధానం వస్తుందని చెప్పని చెప్పడం జరిగింది. మీరు ఇంకా సైన్స్లో చదివారు కదా, ఇప్పుడు ఎనిమల్ అండ్ ప్లాంట్, ఎస్, రెండిట్లో వ్యత్యాసం కూడా మీకు తెలిసింది. ఎస్. సో ఇది మానవుని ఎదుగుదలలో అడ్డుకుంటుంది అని చెప్పారు. ఇంకా డీటెయిల్గా సైంటిఫిక్గా ఇంకేమైనా ఉన్నాయా? సరే అండి, ఇప్పుడు ఈ రకరకాల తినే వస్తువులు, త్రాగే వస్తువులు, భక్షించేటు, ఇవన్నీ కూడా మొత్తానికి మనిషి తినే ఆహారం కూడా 4 రకాలుగా, భక్ష్య భోజ్య చోష్యలు అని చెప్పి 4 రకాలుగా ఉంటుంది. చప్పరిస్తాడు, కొరుకుతాడు, మింగుతాడు, నాకుతాడు, ఇట్లా రకరకాల పదార్థాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా మొత్తానికి మొక్కల నుంచి వచ్చేటువంటి, మీరు ఏది తీసుకున్నా మొక్కలే ప్రాసెస్ కాబట్టి, మొక్కలదే కాబట్టి అది చాలా. అది మొత్తానికి మాంసాహారం దాదాపు ఒక 3 డేస్, దాదాపు 72 అవర్స్ వరకు అది జీర్ణం కాదు. కానీ ఇది సాత్వికాహారము, ఈ యొక్క కూరగాయల ఆహారం చాలా తొందరగా హార్డ్లీ 1 డే లోపల హాయిగా జీర్ణమవుతుంది. ప్లస్ రెండవది, కొంతమంది వాదిస్తారు, ఏం సార్ మీరు ఇన్ని చెప్తాను, మరి మీరు ఆకులు దెబ్బతలేరా, మీరు కాయలు దెబ్బతలేరా, మీరు పండ్లు దెబ్బతే ఇది పాపం కాదా? అఫ్కోర్స్ మీ ప్రశ్న చాలా వాస్తవమైంది. కానీ ఎలాంటి పాములకైనా, వ్యవసాయం చేసేటువంటి ఎలాంటి మామూలు వ్యక్తికైనా తప్పక విషయం తెలుసు. ఆకులు దెబ్బతేనే ఆకులు వస్తాయి. చుక్కకూరో, పాలకూరో, గంగవైలు కూరో, ఏదైనా మొత్తానికి ఆకులు దెబ్బతే మళ్ళీ ఆకులు వస్తాయి.
కాయలు తెంపితే మళ్ళీ కాయలు వస్తాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, మొత్తానికి హార్టికల్చర్ వాళ్ళు ఆ కొమ్మలు విరుస్తారు, ఆకులు తెంపుతారు, వాటి వల్ల ఇంకా అభివృద్ధి అవుతుంది. ఒకవేళ కనుక నువ్వు కనుక జంతువుని చంపి కనుక బతి చేయటుకుంటే అప్పుడు నువ్వు ఆ పని చేయి, బతుకుద్దా? నాట్ పాసిబుల్. అదే మొక్క ప్రాణం పోతలేదే, మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి, కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త ఆకులు వస్తాయి, కాబట్టి ఇది పాపం కాదు తెలివక వాళ్ళ విధంగా వాదించుతారు. ఎటు చూసినా ఏమైనా శాకాహారమే శ్రేయస్కరమైనటువంటి ఆహారం. శాకాహారానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు లింక్ ఉన్నదన్నారు కదా, సో చివరగా మీ మీ పాయింట్స్ చెప్పండి సార్. ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇంకా శాకాహారం ఎంత ఉపయోగం? ఎస్ సార్, జనరల్గా వాళ్ళు ఎలాంటి వాళ్ళని ఎప్పటికైనా సార్ మొత్తంగా ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారంగా, వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ శరీరానుసారంగా ఏం చేస్తారు, మొత్తానికి శరీర ప్లస్ మనస్పరంగా పత్రము, పుష్పము, ఫలము ఇలాంటి వాటి అర్పిస్తారు. అయితే వాస్తవానికి ఒక వెంట్రుక మనం ఇట్లా కాస్త పెరిగితే మనకి ఎంత నొప్పి అనిపిస్తుందో, జంతువులు కూడా అలాంటి ఒక నొప్పి ఉంటుంది, కోస్తే ఇంకా నొప్పి ఎంత ఉండాలి. అలాంటి విషయాన్ని గ్రహించగా దోగలం చంపుడు, ఈగలం చంపుడు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఆ మాత్రమే కోసినటువంటి గుణం లేదు, కాబట్టి వాటిని చేయకూడదు. కాబట్టి నీ ప్రాణం నీకెంత దీపో వాటి ప్రాణం వాటికి ఎంత దీపని గ్రహించాలి. నీ పిల్లలు నీకెంత చాలదో వాటి పిల్లలు కూడా వాటికి ఎంత చెప్పని గ్రహించాలి. కాబట్టి ఎట్లా తిరిగినా శాకాహారమే చాలా శ్రేయస్కరమైనటువంటిది. తినదగ్గ పదార్థం ఏంటంటే వాస్తవానికి శాకాహారమే. ప్లస్ రకరకాల ఎన్నో బలవత్తమైనటువంటి యొక్క పదార్థాలు దానిలో ఉండి అది శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఆ శరీరం వల్ల ఎందుకంటే ప్రతి వ్యక్తి లోపల ఈ యొక్క శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ అనేటువంటి ఉంటాయి కాబట్టి మళ్ళీ దీని లోపలనే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచప్రాణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మొత్తానికి పంచభూతాల చేత ఏర్పడేది కాబట్టి అన్నిటి చేత ఉన్నటువంటి మొత్తానికి ఈ యొక్క శరీరం కాబట్టి ఇది ఒక గొప్ప దేవాలయం. కర్మ సిద్ధాంతానికి ఏమైనా లింక్ ఉంటుందా? తప్పక లింక్ ఉన్నదండి. ఎలా అంటారు? నువ్వు ఏ పని చేస్తే నీకు ఆ ఫలితం వస్తుంది. వాట్ యు ఆర్ ట్రయింగ్, వాట్ యు ఆర్ డూయింగ్ డెఫినెట్ విల్ గెట్ దట్ రిజల్ట్. నువ్వు ఏ పని చేస్తే నీకు ఆ ఫలితం వస్తుంది. కాబట్టి అది నువ్వు హింసిస్తే హింసించబడతావు, మేలు చేస్తే మేలు చేయబడతావు. కాబట్టి మంచి చేస్తే నువ్వు మంచి చేయబడతావు. కాబట్టి తప్పక ఎలా చూసినా మొత్తానికి శాకాహారమే చాలా శ్రేయస్కరం. అంటే మనం హింసించబడుతున్నాము, మనం ఎదుర్కొనే హింసకి ముఖ్య కారణం ఆ హింసించడమే అంటారు. ఇంకా అంటారండి, వాస్తవానికి భగవంతుని ఒక 8 పుష్పాలు సమర్పించాలన్నట. అవి ఏదో పుష్పాలు తెంపకొచ్చి ఏదో రకరకాల కాస్ట్ పెట్టడం కాదు. ఫస్ట్ పుష్పం ఏంటిదంటే అహింస, అహింసా ప్రథమం పుష్పం. ఓ, ఇది చాలా గ్రేట్ అన్నట్టు. ఎందుకంటే సరే ఇది వ్యాఖ్యానంలో ఉండి ఉన్నది పెద్ద పెద్ద గ్రంథాల పట. ఈ రకరకాల బాహ్య పుష్పాలు కాదయ్యా, నీ శరీరంలో కూడా ఉండేటువంటి ఫస్ట్ అహింస చెయ్యి. అహింసా ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహం, శాంతి పుష్పం, దయాపుష్పం, క్షమపుష్పం, ఈ గుణాలు అలర్చుకోవయ్యా, బాహ్య బయట ఏం చేస్తావు అనేటువంటిది. అందుకే ఫస్ట్ పుష్పం ఏంటంటే అహింస. అచ్చా, బయటి పుష్పాలు కాదు, ఈ పుష్పాలు మన లోపల ఉన్న అహింసాయుతమైన గుణాన్ని సమర్పించాలి. సమర్పించాలి, అది అప్పుడు గ్రేట్. అది వావ్, వండర్ఫుల్ పాయింట్. అంటే పూజకు ఏదో పువ్వు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాం, అది కూడా హింస కిందకే వస్తుంది. బాహ్యమే అది, అది త్యజింపదగ్గదే, అది కేవలం మామూలు స్టెప్, అది అధమ స్టెప్. అది ఇంకేమంటారు కదంటే మంగళారతులు జ్యోతలు అంగ దేవాలయమ సహస్రజీవకో కమలజో పేతుడవచ్చు జలగు శ్రీరామమూర్తి నర్చింపుచుందు. వాస్తవానికి చాలామంది శ్రీరాముడు దేవుడు అని చెప్పుకుంటారు, ఆయన అతను అయితే ఎప్పుడు చెప్పలేదు ఐఎమ్ నాట్ ఏ గాడ్, ఐఎమ్ సింపుల్ పర్సన్. కాబట్టి ఆయన తన యొక్క ధర్మాచరణంగా ఆయన ఉండి ఉన్నాడు. కానీ వాస్తవానికి ఎవరైతే ఋషులు మునులు ఎవరైతే ధ్యానిస్తారో దట్ ఈస్ సుప్రీం సోల్ ఆర్ సోల్. అలాంటి వాడిని ఆరాధించవయ్యా, ఈ విషయాలు కాదయ్యా. కాబట్టి వ్యక్తి పూజ మానవుడు ఎప్పుడు కాదు. కాబట్టి అసలు దాన్ని ఎప్పుడు గ్రహించి ఎప్పుడు దాని ఎందు శరీరమని చెప్పి చెప్తాడంట గ్రంథాలు. కాబట్టి ఇట్ల చేసిన మొత్తానికి ఈ యొక్క ఆహారమే శ్రేయస్కరమైనటువంటిది. ఇంకా అంటారు కదంటే ఆ లైన్ లోపల ఘృతైన వర్ధతే బుద్ధి, నెయ్యి తింటే మెదడు బాగా పెరుగుద్దట. ఇప్పటికీ చాలామంది కొంత నేర్చిస్తారంటే తప్పక నెయ్యి వాడతారు. ఇంకొక టాక్ ఏంటంటే అపోహ, మాంసం మాంసైన వర్ధతే. డాక్టర్ చెప్తారు మాంసం తినవయ్యా నీ శరీరం బాగా పెరుగుద్ది, బలస్తావా వాస్తవా ఏం చేసుకుంటావయ్యా, అదొక అపోహ. అప్పుడు అట్లా చెప్తారు, తర్వాత ఏం చేస్తారు మానవ అని చెప్పంటారు. కాబట్టి ఇట్లా కొన్ని రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఏదున్నా మొత్తాన్ని శాకాహారమే చేసుకుంటుండే, తప్పక వాటిని భుజించాలి. ఇంకా ఉండి ఇంకా ఉపయోగం ఏంటంటే, నువ్వు పుట్టినప్పుడు నేను దేని వేస్తారండి, ఉయ్యాలు ఒకటే వేస్తారు. ఉయ్యాలు దేనితో తయారు చేస్తారండి, చెక్కలతోనే కట్టెలతోనే. ఇప్పుడు అంతే ప్లాస్టిక్ ఐరన్ వచ్చింది. తప్పక ఎంతో కొంత దేనికైనా కొంత నీకు ఈ కట్టెలేని వీలు కాదు. తర్వాత రకరకాల పదార్థం మనం వండుకొని తినడం చూడము. ఆఖరికి ఎందుకండి, చెట్లు ఉంటేనే వాస్తవానికి లాస్ట్లీ ఏంటంటే, కాకపోతే మీరు చెట్టును పెరకకండి, చెట్టును వీకేయకండి, చెట్టును పెంచండి. అంటే ఇప్పుడు
ప్రకృతి సమతుల్యత కోసం కూడా శాకారం అవసరం. డెఫినెట్, 100%. ప్రకృతిని సమతుల్యంగా పెట్టడానికి శాకారంతో పాటు ఇంకేమేం చేయాలంటారు మీ చివరి? చూడండి, ఏం చేయాలంటే మొత్తానికి చెట్లు పెరగద్దు, ఇష్టం ఉన్నట్టు జంగల్కు మంగలు చేయకూడదు. ఇష్టం ఉన్నట్టు జంగల్ కూడా ఏం చేస్తారు, ఫస్ట్ అది భవంతులు బంగ్లాలు కడుతున్నారు. కొంతవరకే ఉండాలి, ఇష్టం ఉన్న మితి మీరు కావద్దు. కాకపోతే చెట్లను పెరికేయకండి, కాకపోతే చెట్లను పెంచండి. ఒక దగ్గర ఇక్కడ వైజాగ్లో కూడా మొత్తానికి ఏదో ధ్యానం కింద మధ్యాహ్నం ఒకటి చెట్టు వచ్చింది. ప్రతిసారి అడిగిన సార్ ఈ చెట్టు కొట్టవచ్చునా, దయచేసి మీరు ఆ చెట్టును కొట్టకూడదు, దాన్ని విడిచిపెట్టిన తర్వాత మీరు ఏదన్నా అలంకారం చేయండి, లేకపోతే మొత్తానికి దాని దగ్గర పరదవేయని చెప్పి చెప్పాడు. కాబట్టి ప్రతిసారి చెట్ల విషయంగా చాలా, ఎందుకంటే ఇంకా అంటాడు కదంటే చెట్టు మీ యొక్క అక్కజల్లెండయ్యా, జంతువులు మీ యొక్క అన్నదమ్ములు, ఇవాళ పెద్ద ఇవాళ ఎల్డర్ బ్రదర్ అని అంత ప్రాముఖ్యించేటువంటి వాడు. జంతువులు, అన్నతమ్ములు, చెట్లు, అక్కచెల్లెండు. కాబట్టి నువ్వు పెద్దవాడి, మానవుని కాబట్టి, కాబట్టి తప్పక నీకు ఉండాలి ఒక విధంగా. ఖనిజాల నుంచి, మొక్కల నుంచి, జంతువులు, తర్వాత ఈ యొక్క మానవులు వచ్చినప్పటికైనా ఎప్పుడు వాటిని ఏం చేయకుండా ఉండు, అవి చాలా అభివృద్ధి అవుతాయి. కొంతమంది వాదన, బాగా అభివృద్ధి అయితే ఎట్లా సార్ ఎట్టుంటాయి, ఎట్టుంటాయ్యా నీకన్నా తినడానికే ఉన్నాయి కదా అంటారు కదా అనేటువంటి ఒక రాంగ్ నోషన్ చెప్తుంటారు పొరపాటు అవి. కాకపోతే నువ్వు ఏం చేస్తాను ఇంకొక మాట కాస్త మనం చూసేటుంటే, జంతువులను ఎందుకు పెంచుతానులేండి, పెంచుతాను కాబట్టి అభివృద్ధి అవుతుంది. కోళ్ళనైనా, గొర్రెలనైనా, మేకలనైనా ఏం చేస్తాను, పెంచుతున్నారు. దేని కొరకు? అభివృద్ధి కొరకు. ఇక తర్వాత చేసే పని వేరనుకోండి, నువ్వు పెంచితేనే ఏమైతేనేవి పెరుగుతున్నాయి, ఎక్కువైతున్నాయి. దేని కొరకు? పాల కొరకు, పాడి కొరకు, చనిపోయేటటువంటి వాటి యొక్క చర్మాలు రకరకాల వాటి తయారు చేసుకునేందుకు. ఇది వాస్తవమైనటువంటిది అండి. ఇప్పుడు వాళ్ళకి తెలుసు, వాళ్ళకు జంతువులను పెంచుతాను, వాటికి ఏమైతే పశు సంపద పెరుగుతుంది, కాకపోతే దాన్ని అక్కడ మార్గంలో బట అది చేస్తున్నారు. వెరీ నైస్ అండి, శాకాహారం గురించి చాలా బాగా సైంటిఫిక్గా చెప్పారు. ఎనిమల్ ప్రోటీన్ కన్నా ప్లాంట్లో చాలా ప్రోటీన్, ఫ్యాట్స్ ఉన్నాయి అనే విషయాలు చెప్పారు, ఆప్షన్స్ మనకు ఉన్నాయని చెప్పారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పిఎంసి వారికి, మరీ మరీ థ్యాంక్స్. ఈ యొక్క కార్యక్రమం ఇచ్చినటువంటి మీకు, వీక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇదండి ఈనాటి శాకాహారి బీ ఎ వెజిటేరియన్. మరొక శాకాహారితో మరొక కార్యక్రమంలో కలుద్దాం. దట్స్ ఆల్, థ్యాంక్ యూ.